హైదరాబాద్ జలసౌధాల కృష్ణా రివర్ బోర్డు సమావేశం జరగనుంది. కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులు శ్రీశైలం నాగార్జున సాగర్లను బోర్డుకు అప్పగింతపై చర్చించనున్నారు. బోర్డు నిర్వహణకు రెండు రాష్ట్రాల నుంచి కార్పస్ ఫండ్ నిధుల విధులపై చర్చించే అవకాశం కూడా ఉంది. రెండు ఉమ్మడి ప్రాజెక్టులపై 15 కాంపోనెంట్లను బోర్డుకు అప్పగించాలని కేంద్రం జలశక్తి ఆదేశించింది. ఇక ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, నాగార్జున ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. అయితే ప్రాజెక్టులను బోర్డుకు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ససేమిరా అంటోంది. ముందు కృష్ణానదిలో వాటా తేల్చాలని టీ సర్కార్ పట్టుబట్టింది. 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం తాత్కాలిక నీటి కేటాయింపులు చేసింది. తాత్కాలికంగా తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీల నీటి కేటాయింపులు చేసింది. నీటి పరివాహక ప్రాంతాన్ని బట్టే కేటాయింపులు చేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తుంది. నీటి కేటాయింపులు చేస్తేనే ప్రాజెక్టును బోర్డుకు అప్పగిస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.